ఏపీలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించింది ఇందులో వైసీపీ కూసాలు కదిలిపోయాయి కంచుకోటలన్నీ బద్దలయ్యాయి రికార్డులన్నో చెరిగిపోయాయి అయితే ఇంత సునామీలోనూ వైసీపీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు గెలిచారు దీని వెనక కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి అవే ఇప్పుడు వీరిని కాపాడాయి తమ తోటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూటమి తుఫానులో కొట్టుకుపోయినా వీరెలా బయటపడ్డారో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలిచిన అసెంబ్లీ ఎంపీ సీట్లను ఓసారి పరిశీలిద్దాం వైసీపీ ఈసారి నిలబెట్టుకున్న ఎమ్మెల్యే సీట్లలో పులివెందుల బద్వేలు రాజంపేట పుంగనూరు తంబల్లెపల్లె ఆలూరు మంత్రాలయం ఎర్రగొండపాలెం దర్శి అరకు పాడేరు ఉన్నాయి అలాగే ఎంపీ సీట్లలో అరకు కడప రాజంపేట తిరుపతి ఎంపీ సీట్లు ఉన్నాయి వీటిని గత ఎన్నికల్లోనూ వైసీపీ గెలుచుకుంది అయితే ఈసారి ఇక్కడ కూటమి హవా పనిచేయలేదు దీని వెనుక కారణాలున్నాయి వైసీపీ గెలిచిన ఎమ్మెల్యే సీట్లలో అత్యధికంగా మూడు సీట్లు కడప జిల్లాలోనే ఉన్నాయి అందులోనూ వైఎస్ హయాం నుంచే కంచుకోటలుగా ఉన్న పులివెందుల బద్వేలు రాజంపేట సీట్లు ఉన్నాయి వీటిలో భారీ ఎత్తున ఉన్న వైఎస్ అభిమానగణంతో పాటు ఎస్సీ ముస్లిం మైనారిటీ ఓటర్లు ఇక్కడ కీలకంగా మారారు వీరిని కాపాడుకోవడంలో వైసీపీ సక్సెస్ అయింది ఆ తరువాత స్థానంలో వైసీపీ నుంచి గెలిచిన ఏకైక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డి పోటీ చేసిన తంబల్లపల్లె ఉన్నాయి ఈ సీట్లపై పదేళ్లుగా పెద్దిరెడ్డి కుటుంబం పెంచుకున్న పట్టు వారిని ఇప్పుడు కాపాడింది జగన్ పెద్దిరెడ్డి హవా ఉండే సీట్లతో పాటు వైసీపీ ఈసారి గెలిచిన మిగతా సీట్లు ఏజెన్సీ నియోజకవర్గాలైన అరకు పాడేరు ఎస్సీ నియోజకవర్గాలైన ఎర్రగొండపాలెం బద్వేలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ వర్గాల్లో వైసీపీ ఈసారి పట్టుకోల్పోయినా అక్కడ అభ్యర్థుల సొంత ఇమేజ్ వారిని తిరిగి గెలిపించింది ఎర్రగొండపాలెంలో కొత్త అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ గెలిచారు బద్వేలులో సౌమ్యురాలుగా పేరున్న దాసరి సుధను ఓటర్లు తిరిగి గెలిపించారు మరోవైపు కర్నూలులో వైఎస్ హయాం నుంచే గెలుస్తున్న మంత బాలనాగిరెడ్డికి ఉన్న పట్టు సడలిపోలేదని మరోసారి నిరూపితమైంది ఆలూరులో స్థానికంగా పట్టున్న వైసీపీ అభ్యర్థి విరూపాక్షి గెలుపుకు పూర్తిగా లోకల్ ఈక్వేషన్స్ కారణంగా నిలిచాయి ఇక ఎంపీల విషయానికొస్తే వైసీపీ గెలిచిన అరకు ఎంపీ సీటు పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఫలితాలు తీర్చాయి ఈ సీట్లలో అరకు పాడేరులో వైసీపీ సాధించిన మెజారిటీ మిగతా సీట్లు ఓడిపోయినా ఎంపీ సీట్లో కీలకంగా పనిచేసింది కడప ఎంపీ సీటులో వైఎస్ చర్మిల కేవలం లక్షన్నర ఓట్లను మాత్రమే చీల్చడంతో అవినాష్ రెడ్డి గెలుపు సునాయాసమైంది రాజంపేట ఎంపీ సీట్లలో ఎన్నికలకు ముందు భరిలోకి దిగిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని జనం నమ్మలేదు తిరుపతిలోనూ అదే పరిస్థితి ఎన్నికలకు ముందు టికెట్ తెచ్చుకున్న కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కంటే సిట్టింగ్ ఎంపీ గురుమూర్తినే గెలిపించారు మొత్తంగా ఇప్పుడు కూటమి దెబ్బకు కుదేలైన వైసీపీ నుండి గెలిచిన ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు హాట్ టాపిక్గా మారారు